దుబాయ్లో ఉన్నోళ్ళకి చక్కటి రుచికరమైనటువంటి ఇడ్లీలు ఇవి. అచ్చం మన ఆంధ్రాలో తిన్నట్లుగానే ఉంటాయి ఇడ్లీలు. ఇడ్లీలు ఎలా తయారు చేసి వేరే కూడా ఉంటాయి. వీటిని ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం. ఇలాగా ఆవి మరబెట్టి వేరుగానా దీనిపైన మూత పెట్టి ఈ రెడీమేడ్ ఇడ్లీలు అంటే చూడండి గో, ఇవి ఉడికి ఉడకలేనట్టు ఉంటాయి అన్నమాట. వీటిని ఈ నీటి ఆవిరితోనే ఫుల్గా ఉడకబెట్టి బొంబాయి చట్నీ చేసాను. బొంబాయి చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ ఉడి చట్నీతో కానీ చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంటే మనకి రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయి. మరి ఇక్కడ దూరంగా ఉండి ఇడ్లీ తినలేదు అనుకున్న వాళ్ళు తెచ్చుకొని తినొచ్చు. ఈ పన్నెండు ఇడ్లీలు వస్తాయి. 12 ఇడ్లీలు కలిపి మార్కెట్లోని 6 నుంచి 6.5 ధరం వరకు ఉంటుంది. అదే కింద చిన్న చిన్న బకాలలో కానీ అయితే 7 రూపాయలు 8 రూపాయలు ఉంటాయి. దాని బెటర్, దాని మీద మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం బెటర్. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేశాను. చూడండి ఎంత బాగా ఉడికిందో. శనగపిండి చట్నీ వేసుకొని శుభ్రంగా తినేయవచ్చు.